He'll tell. Hey. Congratulations. Hello. Sir. Hello. Sir. Congratulations. How are come you? On, come on. Hello. Hi, Andy. Hi. Run, Andy. Hey, kurchi pat rande. Hey. పెద్ద ఆయనకి కుర్చీ పట్టండి సార్. వెల్కమ్ సార్. మన మొత్తం మనకి భీష్మ పితామహుడు లాంటి భీష్మ సినిమాలో యాక్ట్ చేశాడు. కాంబినేషన్ ఆల్రెడీ హిట్ భీష్మ. అది కాదు సార్, మీరు బాగా సీనియరు, అప్పుడెప్పటి నుంచి యాక్టింగ్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. భీష్మ సినిమాల మీద రాదు. సేమ్ ఆఫీస్, సేమ్ బ్యానర్, సేమ్ హీరో, సేమ్ బ్రహ్మాజీ, సేమ్ కాబట్టి ఇందులో మహానటి జోడైంది. ఆయన ఇక్కడ చూడండి, కీర్తి దగ్గర నుంచి కొంచెం మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాను. ఎందుకు ఆవిడ ఆల్వేస్ బ్యూటిఫుల్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఇంకేం కావాలి ఆవిడకి? కష్టపడి హెయిర్ మేకప్ అన్ని చేసుకుని వస్తే మీరు ఇలా థండర్ తీస్తే వస్తే ఊరుకోండి. మరి నాకు ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తారు. నేను షూటింగ్ నుంచి అలా అలా వస్తూ చాలా బాగుంది. ఫోన్ పొద్దు నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆనందం తట్టుకోలేక ఇంకా నేను ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు ఇంటర్వ్యూ ఉన్నాడు కూడా తెలియదు, బట్ వచ్చేసాను లోపల లాగేశారు. అది యూత్ అర్జున్ రెడ్డి పార్ట్ 2 లో ఏమన్నా ఆల్రెడీ యూత్ ఓన్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో నితిన్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నాను. కాలేజ్ సబ్జెక్ట్ మన వెంకయ్య డైరెక్టర్ జూనియర్ సార్. ఫ్రెండ్ గారు బాగుంది. మీరు వచ్చిన తర్వాత ఈ యూత్ ముందు ఆ యూత్ మర్చిపోయాం కాసేపు. నేను చాలా మంది ఫోటోలు చూపిస్తున్నాను. అది ఏది నేను ఆయన చాయ్ పే చర్చ. ఓ అదంతా నమ్ముతున్నారు నిజంగా. ఏంటి మీరు మోడీ గారు కలిసి కాఫీ టీ తాగారంటే నమ్ముతున్నారా? సార్ సినిమాలో మాత్రం మీ సీన్స్ అంటే థియేటర్ లో భలే పేలాయి. మూడు నాలుగు ఎపిసోడ్లు అసలు హిలేరియస్. అసలు అందరు అసలు సీనియర్ ఆయన ఇంట్రడక్షన్ కి ఎన్ని పేపర్లు వేసిన, మీ ఇంట్రడక్షన్ కి అన్ని పేపర్లు వేసిన. ప్రాబ్లం ఏంటంటే మీరందరూ వెల్ సెటిల్డ్, మాది రికార్డ్ దగ్గర జీవితాలు. సో డైలీ కార్మికులు, డైలీ వేజెస్, వి హావ్ టు వర్క్. సో మీరు పెద్దవాళ్ళు అందరూ అంటే ఎలా ఉంటుంది సినిమా చూడడానికి కుదరలేదు. అందుకే పర్లేదు సార్, సండే రిలాక్స్డ్ గా అలాగా లుంగి కట్టుకుని వెళ్ళి చూసిన. ఇదే బాగుంది. లేదు కన్వర్ట్ ముందు సీట్ లో కూర్చున్న వాళ్ళు ఏ వెనకాల బ్రహ్మాజీ ఉన్నారంటే ఏంటంటే ఏదో కనబడతాయి. ఎందుకు వచ్చి బేసిక్ గా ఎలా అంటే మీరు పొద్దునే వర్కౌట్ చేస్తుంటే మిథాయిస్ చూసి కీర్తి మనసు పారేసుకుంది. ఓకే ఓపెనింగ్ సీన్ అదే ఓపెనింగ్ సీన్ ఫస్ట్ సైడ్ కాదు స్టార్ట్ అయింది. ఓకే ఓకే.